తెలియేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ శ్రీ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి శాసనసభలో ఈ రాష్ట్రం ఏర్పడడానికి ఆత్మ బలిదానాలు చేసుకున్న విద్యార్థులు ఉద్యమకారులు వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని వాళ్ళని స్మరించుకుంటూ తీర్మానం ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు పలుకుతూ ఉద్యమ నేపథ్యాన్ని కూడా ఈరోజు మనం కొంత స్మరించుకోవాల్సిన సందర్భం అధ్యక్ష మొట్టమొదటి ఉద్యమం ఖమ్మం జిల్లా పాల్వంచలో మొదలైంది అధ్యక్ష తెలంగాణ ఉద్యమం ఎప్పుడు చాలా సందర్భాలలో మిత్రులు మాట్లాడుతుంటారు కొంతమంది గతంలో ఖమ్మం జిల్లాలో అసలు తెలంగాణ ఉద్యమమే లేదు ఖమ్మం ప్రజలు తెలంగాణ రాష్ట్రమే కోరుకోవట్లేదు అన్నట్టుగా చాలా సందర్భాలలో ఇదే సభలో గత ముఖ్యమంత్రులు మాట్లాడిన సందర్భం మనం చూసినాం అధ్యక్ష కానీ అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లా పాల్వంచం మొదలైంది అధ్యక్ష అక్కడ మొదలైన తెలంగాణ ఉద్యమం ఉస్మానియా ఉస్మానియా విశ్వవిద్యాలయమే అయింది అధ్యక్ష ఈ ఉద్యమానికి ఆ ఉద్యమం ఊపిరిగా తెలంగాణ విద్యార్థులు జీవించు ఆ ఉద్యమమే ఉప్పెనెలా ఎగిసిపడ్డది అగ్గి కణమై రగిలింది అధ్యక్ష ఆ ఉద్యమమే తమకు తామే మరణ శాసనం రాసుకొని తమ బలయమైన తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను చాటి చెప్పారు అధ్యక్ష ఆనాటి విద్యార్థులు ఈ ఉద్యమం ప్రపంచ చరిత్రలో ఏ ఉద్యమానికి లేని విశిష్టత తెలంగాణ ఉద్యమానికి చేకూర్చారు అధ్యక్ష తెలంగాణ విద్యార్థులు ప్రాణ త్యాగంతో నిరసన తెలపడం అనేది ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ ఇలాంటి సంఘటన జరగలేదు అధ్యక్ష మన తెలంగాణ ఇలాంటి సంఘటన జరగడం ప్రపంచం ఉద్యమాలు అన్నిటికీ కూడా ఇది తలమానకం అధ్యక్ష అయితే ఈ సందర్భంగా ఒంటికి నిప్పంటించుకున్న శ్రీకాంతచారి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కు ఎదురెల్లి ప్రాణాలు తీసుకున్న సుమన్ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకున్న కానిస్టేబుల్ కిష్టయ్య ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేటు దగ్గర కట్టై కాలిన యాదయ్య ఒక వేణుగోపాల్ రెడ్డి ఒక శ్వేత ఒక యాదిరెడ్డి ఒక శంకర్ ఒక సువర్ణ ఒక ఇషాన్ రెడ్డి ఒకరు ఉరితాడును ముద్దాడితే మరొకరు పురుగుల మందును పాయసంలో తాగారు అధ్యక్ష కాలేజీకి వెళ్ళే కొడుకు కాటికి పయనమయ్యాడు అధ్యక్ష ఈ ఉద్యమంలో బైక్ మీద ఆఫీస్కి వెళ్ళిన భర్త అంబులెన్స్లో శవమై ఇంటికి అధ్యక్ష ఈ ఉద్యమంలో కాలిన కూలీ కోసం వెళ్ళిన తండ్రి కూడా పొలంలో కుప్పై కూలిపోయిన అధ్యక్ష తెలంగాణ ఉద్యమంలో ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ గట్టు మీద వందల సంఘటనలు ఉన్నాయి అధ్యక్ష కన్నీరు పెట్టించే సంఘటనలు తెలంగాణలో ఉద్యమంలో ఉన్నాయి అధ్యక్ష ఈ త్యాగం తన కోసం కాదు ఈ త్యాగం తమ కుటుంబాల కోసం కాదు ఒక తమ ప్రాంతం కోసం ఒకరి త్యాగం కాదు అధ్యక్ష పన్నెండు వందల మంది మలి ఉద్యమంలో త్యాగం చేస్తే మొదటి ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది ప్రాణాలు బలి తీసుకున్నారు అధ్యక్ష సమైక్య రాష్ట్రంలో కాబట్టి అధ్యక్ష ఈరోజు ఈ ఉద్యమకారులందరు ప్రాణ త్యాగాల వల్ల ఒక ఆకాంక్ష నెరవేరింది ఒక ఉద్యమ స్ఫూర్తిని పంచింది ఒక నినాదం లక్ష్యాన్ని నిజం చేసింది అధ్యక్ష ఒక చైతన్యం బావి తరానికి భరోసానిచ్చింది ఒక స్వప్నం పార్లమెంట్ సాక్షిగా సాక్షాత్కరించింది అధ్యక్ష ఒక సమరం త్యాగాల బాటలో పోరాటాల పాటలై అమరవీరుల ఆశయానికి పోసింది అధ్యక్ష ఈరోజు ఇరవై తొమ్మిది రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది అధ్యక్ష ఈ సందర్భంగా ఇప్పుడు తెలంగాణ ఒక ప్రాంతం కాదు అధ్యక్ష ఇప్పుడు తెలంగాణ ఒక రాష్ట్రం అధ్యక్ష మరి ఈ సందర్భంగా మనం ఈ ఉద్యమకారులను ఎవరి త్యాగాల ఫలితాల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఆ త్యాగాలను గుర్తించి గౌరవించాల్సిన బాధ్యతనే కాదు అధ్యక్ష తమ బిడ్డలు కానరాని లోకాలకు పోయినా నాలుగు కోట్ల జనాలకు గొంతుకాయినందుకు మట్టి తల్లి రుణం తీర్చుకున్నందుకు తెలంగాణ కళ సాకారమైన వేళ అమరవీరుల తల్లిదండ్రులు గర్వపడుతున్నారు అధ్యక్ష జూన్ రెండు నుంచి తెలంగాణ ఒక ప్రాంతం కాదు ఒక రాష్ట్రం అధ్యక్ష ఇప్పుడు చేయాల్సింది అమరవీరుల త్యాగాలను కీర్తించడం మాత్రమే కాదు అధ్యక్ష వారి త్యాగాలను గుర్తించడం వారి కుటుంబాలను ఆదుకోవడం ఆర్థికంగా అండగా నిలబడడం అధ్యక్ష ఈరోజు ఈ సభ చేయాల్సింది అమరవీరుల కుటుంబాలు చిరునవ్వులు చిందించినప్పుడే వారి ఆత్మ బలిదానాలు పూర్తిగా దానికి అర్థం ఉంటుంది అధ్యక్ష ఈ దిశగా తెలంగాణ తొలి ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తుందని మేము అనుకుంటున్నాం అధ్యక్ష కాబట్టి ఈరోజు తమరి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష ఈ త్యాగాల గురించి మనం ఎన్ని గంటలు ఎన్ని రోజులు ఎన్ని నెలలు చర్చించుకున్నా తక్కువనే అవుతుంది కానీ వాళ్ళ పట్ల ఆ కుటుంబాల పట్ల ఈ ప్రభుత్వం కరుణతో దయతో దయాద్ర ఉదయంతో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది అధ్యక్ష ఈరోజు ఇక్కడ మనం నిలబడి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళ ప్రాణ త్యాగాల ఫలితాల వల్లనే ఈరోజు మనం ఈ సభలో కూర్చోగలిగినాం శాసనసభ్యులమై ఇక్కడికి రాగలిగినాం అధ్యక్ష కాబట్టి ఈరోజు నేను ఒకటి ప్రభుత్వాన్ని తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష మహాత్మా గాంధీ గారు జనవరి ముప్పై తారీఖున ఏదైతే మరణించింద్రో దాన్ని అమరవీరుల దినంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది అధ్యక్ష అదేవిధంగా భగత్ సింగ్ మార్చి ఇరవై మూడున ఉరికంబమ్ముని ముద్దాడి దేశ స్వాతంత్ర్యం కోసం దాన్ని కూడా అమరవీరుల దినంగా ఈరోజు భారత ప్రభుత్వం చేస్తున్నది అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష పోలీసులు అక్టోబర్ ఇరవై ఒకటిన లడఖ్లో చైనీస్ కాల్పుల్లో పది మంది పోలీసులు అమరులైతే ఆ వీర జవాన్ల కోసం మనకు అక్టోబర్ ఇరవై ఒకటిన అమరవీరుల దినాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పాటిస్తున్నాయి అధ్యక్ష కాబట్టి ఈరోజు అదే విధంగా తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపు తెలిపిన శ్రీకాంతచారి ప్రాణత్యాగం ఏదైతుందో మొట్టమొదటి మలి ఉద్యమంలో మొట్టమొదటి ప్రాణత్యాగం చేసి ముందుకు వచ్చిన శ్రీకాంతచారి ఏ రోజైతే మరణించుండో దాన్ని అమరవీరుల స్మారక దినంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేస్తే ఖచ్చితంగా మనం అది గుర్తుపెట్టుకున్నట్టు ఉంటుంది అధ్యక్ష వాళ్ళకి గౌరవించినట్టు ఉంటుంది కాబట్టి ఈరోజు శ్రీకాంతచారి కుటుంబాన్ని శ్రీకాంతచారి కాల్చుకున్నప్పుడు కామినేని హాస్పిటల్లో ఉన్నప్పుడు మా నాయకుడు ఎరబల్ దయాకరావు గారు ఆ కుటుంబాన్ని ఆదుకోవడమే కాదు హాస్పిటల్కి వెళ్ళి శ్రీకాంతచారి ట్రీట్మెంట్కు కావాల్సిన సహాయ సహకారాలను కూడా అందించిన సందర్భాన్ని మనం ఈ సందర్భం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రొఫెసర్ జయశంకర్ గారు అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వారి జయంతులను వర్ధంతులను కూడా ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో చేయడం ద్వారా ఈ ఉద్యమ స్ఫూర్తిని రాగాల్చిన ఆ ఇద్దరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు నాలుగు కోట్ల మంది స్మరించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష అయితే ఈరోజు చనిపోయిన కుటుంబాలు ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళని మాత్రమే మనం గుర్తిస్తున్నాం అధ్యక్ష నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష సాధ్యాసాధ్యాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి భారత స్వాతంత్రం కోసం పోరాటం చేసినప్పుడు ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనాలను కానీ వాళ్ళ గుర్తింపు గౌరవాన్ని ఇవ్వడం కానీ జరిగింది అధ్యక్ష కాబట్టి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే విద్యార్థులు కానీ ఎవరైతే ఉద్యమకారులు కానీ ఎవరైతే ఉద్యోగస్తులు కానీ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం తీసుకున్నారో ఎవరి మీద అయితే అధికారికంగా వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు రిజిస్టర్ అయినాయో వాళ్ళందరినీ కూడా గుర్తించాల్సిన బాధ్యత గౌరవించాల్సిన బాధ్యత వాళ్ళందరికీ కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించి ఏ రకంగా అయితే స్వాతంత్ర సమరయోధులకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తుందో ఆ రకమైన బెనిఫిట్స్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళందరికి కూడా ఇలాంటి అవకాశాలను కల్పిస్తే బాగుంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష కాబట్టి ఇక్కడ ఎవరం భేషజాలకు వెళ్లాల్సిన పని లేదు ఎవరము ఇ ఇందులో అటుగా ఇటుగా చేయాల్సిన అవసరం లేదు మనందరం కలిసికట్టుగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం తీసుకున్న ప్రతి ఒక్కరిని గుర్తించి నష్టపోయిన వాళ్లను ఆదుకున్నాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది సహకరించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలుగా మా మా మీద ఊడున్నది కాబట్టి సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల పట్ల తీసుకునే ఏ నిర్ణయానికైనా ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే ఉద్యోగాలు కానీ వాళ్ళకి ఇచ్చే పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషా కానీ లేదా ఆ కుటుంబాలకు ఇచ్చే రాజకీయ పరమైన ఏమైనా పదవులు ఇచ్చిన గతంలో పెద్దల దయాకర్ రావు గారు శ్రీకాంతచార్ తల్లి శంకరమ్మ గారికి పాలకుర్తి టికెట్ ఇస్తే పోటీ పెట్టకుండా గెలిపిస్తానని చెప్పి ముందుకు వచ్చిన సందర్భం కూడా తమరికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న అధ్యక్ష కాబట్టి ఇప్పటికైనా తమరి ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా వారి అనుచరులకు వారి సహచరులకు ఉద్యమంలో తనతో పాటు ఉన్న వాళ్ళను చాలామందిని గుర్తించి గౌరవించి సలహాదారులుగా నియమించుకొని వాళ్ళందరికీ కూడా క్యాబినెట్ హోదా ఇచ్చండి అధ్యక్ష మాకేం అభ్యంతరం లేదు ప్రభుత్వ పరిపాలనలో సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు ఈరోజు శ్రీకాంతాచారి తల్లిని శంకరమ్మని కూడా ఎట్లాగూ మనం ఉద్యమకారుల కోసం ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు చేయడం కానీ వాళ్ళ కోసము వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి శ్రీకాంతాచారి తల్లిని శాసన మండలికి తీసుకొచ్చి సభలోకి తీసుకొస్తారో ముఖ్యమంత్రి గారు ఇష్టం లేదా ఈ ఉద్యమకారులకు ఏదైతే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందో అమలు చేయడానికి ఏదైనా కమిటీ కానీ ఏదైనా కానీ ప్రభుత్వం తీసుకుంటే ఆ ఎవరైతే ఆత్మ బలిదానాలు చేసుకున్నారో ఆ విద్యార్థులలో నుంచి వాళ్ళ తల్లిదండ్రులను ఎవరైనా తీసుకొచ్చి పెడితే బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నారని మేము తీసుకుంటారని మేము భావిస్తున్నాం ఏది ఏమైనా ప్రభుత్వం ఏ తీర్మానంతో అయితే ముందుకు వచ్చిందో అమరవీరుల పట్ల సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీ పక్షాన మేము మద్దతు పలుకుతున్నాం ఉద్యమకారులను ఆదుకోవాల్సిందిగా మళ్ళీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష శ్రీ జాఫర్ హుస్సేన్ గారు